అండి, అందరికి నమస్కారం. నేను మీ యాక్టర్ జీవన్ జబర్దస్త్. జిగిల్ జీవన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో మన ఊరు పయనం అనే ఒక చిన్న ప్రోగ్రాంతో సో ఈ ఊరిని పరిచయం చేయడానికి ఈ వీడియోలో ప్రత్యేకంగా ఈ ఊరిని పరిచయం చేయబోతున్నాను. ఈ ఊర్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊర్లో చాలామంది కళాకారులు ఉన్నారు అని చెప్పేసి అని చెప్పారు. అమ్మ నమస్తే. అమ్మ పాటల కోసం ఇక్కడికి వస్తే అమ్మ ఊరికి ఏం లేదు. స్కూల్లో గడ్డి అంతా పెరిగిపోతే గడ్డి తీస్తున్నది, సేవ చేస్తున్నది. సో అమ్మను ఈరోజు నాలుగు ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఈ పేరు ఊరు మనం ఒక దగ్గర కూర్చున్న తర్వాత మాట్లాడుతుంది. ఓకే, ఏ వాడవు ఇద్దరు ముగ్గురు ఎక్కటమ్మలు ఉంటారు, కారవ్వలు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. డీజేలు చూస్తున్నాం, డీజే మిక్సులు చూస్తున్నాం, చాలా పాటలు చూస్తున్నాం, కానీ పల్లెలో ఉన్న పల్లె గొంతును పరిచయం చేయడం కోసం నీ పాట మా నోట పల్లె పాట అనే ఒక మంచి ప్రోగ్రాంతో సో మీ ముందుకు వస్తున్నాం. ఒక రెండు చిన్న చిన్న అడుగుతాం మా వాళ్ళ కోసం, చెప్పి మంచి పాటలు పాడితే మా వాళ్ళు హ్యాపీగా ఫీల్. నువ్వు ఒక్కదానే పాడతావా లేకపోతే నీ పక్కన నీతో పాటు ఇంకెవరైనా పాడితే పాడతారా? ఉన్నారా? ఏది రమ్మను ఒకసారి రానమ్మా. పోసమ్మ అంటారు చూసా? యాదమ్మ, పోసమ్మ, వెంకటమ్మ, అక్క రారక్క, ఇబ్బంది ఏం లేదు, రాండి. ఓకే అమ్మా, సరే అమ్మా. పోసక్కవే, పోసమ్మ, పోసమ్మ, యాదక్క, యాదమ్మ, పార్వతమ్మ. అమ్మ పేరు మాధ్యమ్మ. సో ఓకే, చూసారా ఎవరు ఉండరు, ఎవరు ఉండరు అనుకున్నాం పక్కన. చూసావా ఇంతమందిని పక్కన ఉంది, ఇంతమందిని పక్కన పెట్టేసుకుంది తను పాడితే తనకు పక్కన పాడడం కోసం. పొలాలలో నాట్లు వేసుకుంటూ కలుపులు తీసుకుంటూ పాటలు పాడతామని చెప్పేసి విన్నా. నీతో పాటు వీళ్ళు కూడా మంచిగా జత కలిసి పాడుతుంటారని చెప్పిందా. అసలు నీకు పాట ఎవరు నేర్పిండు ఫస్ట్? ఎవరు నేర్పలే, నీకు నువ్వే నేర్చుకున్నావు. ఎట్లా? కథలు చెప్తుంటే ఇన్నా నేర్చుకున్నా. కథలు చెప్తుంటే, భాగవతులు ఆడుతూ తిన్నా నేర్చుకున్నా. ఓ, భాగవతులు ఆడుతుంటే. ఒక మంచి పాట మా కోసం పాడు. బాల వరుణం సిలిక వియ్యాలో పతి వలుకుతున్నది వియ్యాలో, 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 పలకౌర తమ్ముడా వియ్యాలో తమ్ముడా లక్షణ 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 వియ్యాలో, నువ్వు చెట్టు కింద వియ్యాలో నూరారు తవ్వలు 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 వియ్యాలో, ఏ తవ్వ చూతురా వియ్యాలో తమ్ముడా లక్షణ వియ్యాలో, తమ్ముడా లక్షణ వియ్యాలో, ఏతవదు తురా వియ్యాలో తమ్ముడా లక్షణ వియ్యాలో, ఏతవదు తురా వియ్యాలో తమ్ముడా లక్షణ వియ్యాలో, పత్తి చెట్టు కింద వియ్యాలో పదహారు తవ్వలు 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 వియ్యాలో, ఏ తవ్వదు తురా వియ్యాలో తమ్ముడా లక్షణ వియ్యాలో, ఏ తవ్వదు తురా వియ్యాలో తమ్ముడా లక్షణ వియ్యాలో. పాడినావు కదా, జనరల్ గా ఇప్పుడున్న పాటలలో ఓ అర్థం లేదు, అర్థం లేదు, ఏదో పాడుతూనే ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు నువ్వు పాడిన పాట అది, అంటే నేను ఆలోచిస్తున్నా అప్పటి నుంచి ఏమన్నా దానికి నాకేమైనా అర్థం అవుతుందా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. సో కొంచెం అర్థమైనట్టుగా ఉంది, నువ్వు ఒకసారి అర్థం చెప్తే సంతోషం. అయితే అన్న తమ్ముడు,
శల్లే అయితే అన్నను కాదనుకుంటా తమ్ముడు ఒక యాత మార్గం పోయింది అన్నను కాదనుకుంటా అయితే పోతే అక్కడ ఒక సింబాబు ఆయనకు మీద పడి ఆయన మృతి చెందింది మృతి చెందితే శల్లి అక్క అంటుంది తమ్మి ఇన్ని తొవ్వలు ఉన్నాయి ఇన్ని తొవ్వలు అల్లకెళ్ళి ఏ తొవ్వ పంట వస్తున్నావు అన్న ఒక్కడ అయి పైన ఎక్కడ పోయినావు ఏం కథ అని అక్క బతలాడి ఏడుకుంటుంది ఏడవలేక తమ్మిని మీద పాట పాడుతుంది ఏ తొవ్వలు వస్తున్నావు అని చెప్పేసి అని అడుగుతుంది రాముడు అడుగుతాడు వదిన అడుగుతుంది తల్లి అడుగుతుంది అందరు అడుగుతారు ఓహో పువ్వు పెడతారా మరి పోతున్నప్పుడు అదే పువ్వలేదాయన ఈ రోజులలో పువ్వకారం పోయినా దొరకలి ఎందుకు అంటే మనం సిటీలో పోతే కనీసం పక్కన కూడా దేకరు కానీ చూసినవా ఎక్కడి నుంచి వచ్చినో తెలియదు నేను ఎవరో కూడా తెలియదు సో బోవ పెడతావు అనగానే బోవ పెడతావు అది అట్లా ఉంటది మన పల్లెల ప్రేమలు కదా అట్లుంటది పొద్దున్న దేవుడు పొలమెల్లినాడ ఒలా నేడి సక్బాయి ఒల సంద మామ ఒలా నేడి సక్బాయి పొద్దున్న దేవుడు పొలమెల్లినాడోడి సక్బాయి వెళ్ళినాడోడి సక్బాయి వస్తుంది 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 అది పొద్దున్న సార్ పొద్దున్న పొద్దున్న దేవుడు పొలమెల్లి దేవుడు పొలమెల్లినాడా పొద్దున్న దేవుడు పొలమెల్లినాడోడి సక్కుబాయి పొలమెల్లనేది సక్కుబాయి అరే వస్తాను నాకు వచ్చింది దేవుడు పోయినాక దేవేని చేసే ఒలాడి సక్కుబాయి ఒల సంద మామ ఒలాడి సక్కుబాయి అంటే ఒక్క 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 లైన్ అయితే పాడినా అంటే ఇంకొక లైన్ అంటే కష్టం ఇక నాకు అంటే కష్టపడి దేవుడు వాళ్ళు పొలం వెళ్ళినాడు అని అన్న మళ్ళా పొలం వెళ్ళిన దేవుడు అంటే మళ్ళీ నాకు వల్ల ఎందుకంటే అర్థమైంది కదా ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లున్నారో మీరు బాగానే పాట ముక్క కూడా పాడలేని పరిస్థితి అట్లున్నారు సో అంటే మీరు ఎంత గ్రేట్ అంటే చాలా గ్రేటు మీరు అప్పట్లో ఏ రాతలు లేవు ఏ పూతలు లేవు ఏం లేవు అయినా కూడా ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని సో తెల్లని వరకు మీ పనంతా అయిపోయేంత వరకు అంటే పొద్దున పొలంలో దిగితే అయిపోయేంత వరకు నాలుగింటి వరకు పాడేదండి అంతే కదా అప్పటి వరకు పాడేదంట సో అది నాలెడ్జ్ అంటే అలా ఉంటుంది సో పల్లె పాట అంటే అంత అందంగా ఉంటుంది పల్లె పాట అంటే అంత కఠినంగా కూడా ఉంటుంది సో అంత ఈజీగా కాదు మనం ఏదో రెండు ముక్కలు రాసి పాడంగానే అది కాదు సో ఇది ఒరిజినల్గా సేకరించి పాడిన పాట ఎప్పుడు రైటర్లు లేరు ఎవరైనా రాసారా ఈ ఇప్పుడు నువ్వు చదువుకున్నావు అంటే మీరే మంచిది తెలుసా చదువుకున్నా కూడా ఇప్పుడు అంతా ఎట్లయిపోయింది అంటే అంతా కన్నా తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళు పట్టుకొని పోతున్నారు వాళ్ళు చదివించి కష్టపడి పెంచి పోషించి చదివించింది అదంతా పోయింది మొత్తం వదిలేసి వెళ్ళిపోతున్నారు చూసారా మీ పాట మా నోట మన పల్లె పాట ఎంత బాగుందో సో ఇలాంటి పాటలు వెతికినా దొరకవు సో అందుకే ప్రత్యేకంగా యాదవ పాడుతుంది వరిపోటు సే తాడు
సే పేలా నామ సమలవన వరి పోటు సే తాడు వరి పోటు సే తాడు వరి పోటు సే తాడు పేనా నామ సమలవన వరి పోటు సే తాడు బై సే సాట్లో సందాలు ఓసి సాట్లో సందాలు ఓసి చెరుగు మంటాడు వది సాట్లో సందాలు ఓసి సాట్లో సందాలు ఓసి సాట్లో చంద్రాలు ఓసి చెరుగు మంటాడు మరది సాట్లో చంద్రాలు ఓసి సాట్లో సందాలు ఓసి సాట్లో సందాలు ఓసి సరుగా నా వశములవన సాట్లో సందాలు ఓసి సాట్లో చంద్రాలు ఓసి సాట్లో చంద్రాలు ఓసి సరుగా నా వశములవన సాట్లో చంద్రాలు ఓసి గల్ల అట్లా నీళ్ళు ఓసి చల్ల అట్లా నీళ్ళు ఓసి నిలుపంటాడు మరది చల్ల అట్లా నీళ్ళు ఓసి చల్ల అట్లా నీళ్ళు ఓసి చల్ల అట్లా నీళ్ళు ఓసి నిలుపంటాడు మరది వల్ల అట్లా నీళ్ళు ఓసి చల్ల అట్లా నీళ్ళు ఓసి చల్ల అట్లా నీళ్ళు ఓసి నిలుపన వశములవన చల్ల అట్లా నీళ్ళు ఓసి చల్ల అట్లా నీళ్ళు ఓసి చల్ల అట్లా నీళ్ళు ఓసి నిలుపన వశములవన చల్ల అట్లా నీళ్ళు ఓసి చల్ల అట్లా నీళ్ళు ఓసి చల్ల అట్లా నీళ్ళు ఓసి నిలుపన వశములవన చల్ల అట్లా నీళ్ళు ఓసి చల్ల అట్లా నీళ్ళు ఓసి చల్ల అట్లా నీళ్ళు ఓసి నిలుపన వశములవన చల్ల అట్లా నీళ్ళు ఓసి అమ్మా చాలు వా 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 సూపర్. ఒక్కొక్కరి గొంతులు చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయో నిజంగా. అమ్మ నువ్వు ఏదన్నో లేదు లేదు అనుకుంటేనే మంచి వాడినావు తెలుసా, మంచి వాడినావు, మంచి వాడినావు. పండుగ వస్తే 10 గంటలకు వండితే 4 గంటలకు లేచి వాళ్ళంతా వదిలి పండ్లు ఉన్నాయి, కోతలు ఉన్నాయి, కాల్పలు ఉన్నాయి, కోతల మీద వస్తుంది కదా దసరా. అవునవును అవునవును దసరా దాకా మేము దసరా తెల్లారు కూడా అంటే అప్పుడు అంత అంటే మన ఒళ్ళు మర్చి అన్ని మరిచి కష్టాలు మరిచి పాటలు పాడుకునేది బతుకమ్మ పాటలు. అంటే కష్టాలు మర్చి పాడుకోవడానికి ఉండేది పనులు చేస్తున్నప్పుడు. అమ్మా ఏదో ఒకటి మాట్లాడు. ఏం మాట్లాడు చూసినా అంత చక్కగా మళ్ళీ మనవన్న ఏదో ఒకటి మాట్లాడే ఏం మాట్లాడాను అంటాం కానీ అది అంత కరెక్ట్గా ఉంటుంది. ఓకే సరేనా అమ్మా ఒక పాట పాడు పాడు. దీపావళి పండుగలు దిమ్మదీరాలో దేవస్థాన తుమ్మెలలో దిమ్మదీరాలో దేవస్థాన తుమ్మెలలో దీపావళి పండుగలు దిమ్మదీరాలో దేవస్థాన తుమ్మెలలో దిమ్మదీరాలో దేవస్థాన తుమ్మెలలో దినమదంపల సూతు తల్లి గారి పాట దేవస్థాన తుమ్మెలలో తల్లి గారి పాట దేవస్థాన తుమ్మెలలో దినమదంపల సూతు తల్లి గారి పాట దేవస్థాన తుమ్మెలలో నాటండి శంకరుడు పూల రథాలు దేవస్థాన తుమ్మెదాలో పూల రథాలు దేవస్థాన తుమ్మెదాలో నాటండి శంకరుడు పూల రథాన దేవస్థాన చూడంగా చూడంగా ఎవరొద్దరు దేవస్థాన తుమ్మెదాలో ఎవరొచ్చారు దేవస్థాన తుమ్మెదాలో చూడంగా చూడంగా ఎవరొచ్చారు దేవస్థాన తుమ్మెదాలో ఎవరొచ్చారు దేవస్థాన తుమ్మెదాలో నా తల్లి పర్వతి పాలి కబీర దేవస్థాన తుమ్మెదాలో పాలి కబీర దేవస్థాన తుమ్మెదాలో నా తల్లి పార్వతి పాలి కబీర దేవస్థాన తుమ్మెదాలో నా ఎడుగురన్నల్లు ఎనగల్ల మీద దేవస్థాన తుమ్మెదాలో ఎనగల్ల మీద దేవస్థాన తుమ్మెదాలో నా ఎడుగురన్నల్లు ఎనగల్ల మీద దేవస్థాన తుమ్మెదాలో ఎనగల్ల మీద దేవస్థాన తుమ్మెదాలో చూడంగా చూడంగా ఎవరొచ్చారు దేవస్థాన తుమ్మెదాలో ఎవరొచ్చారు దేవస్థాన తుమ్మెదాలో చూడంగా చూడంగా ఎవరొచ్చారు దేవస్థాన తుమ్మెదాలో 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 ఎవరొచ్చారు దేవస్థాన తుమ్మెదాలో. Wow.
వావ్ సూపర్ సూపర్ బ్రదర్స్ మా అమ్మా చాలా బాగుంది అమ్మా అసలు ఒక్కొక్కరు వాయిస్లు ఎంత బాగున్నాయంటే అసలు కూర్చొని రాసి 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 సూపర్గా రాయాలని చెప్పి తపనతో కూర్చున్నా కూడా ఇంత బాగా రాయలేరేమో ఇంత అర్థంతో. సో అమ్మ దీనికి తెలుసు దీనికి అర్థం ఏంటి? అత్తగారి ఇచ్చిరు కదా బిడ్డను, కానీ తల్లిదండ్రులు ఇచ్చిరు పండుగలకు ఎదురు చూస్తుంది ఆమె. ఎదురు చూస్తుంటే వాళ్ళు వచ్చారు వచ్చారు అందరు పోతే చూసింది అందరు పోతుంది నా బిడ్డ రావట్లేదు బిడ్డ ఎదురు చూస్తుంది మామ నాయన వస్తలేరు కదా నేను దేవుని అడగలుచుకుంటా అంటే ఓకే 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 మా అమ్మ నాయన వస్తలేదు ఓకే అంటే వాళ్ళని రమ్మంటుంది అన్నట. సూపర్ సూపర్. సో నిజంగా అంటే కొత్తగా పెళ్ళి అయ్యి అత్తగారి ఇంటికి పోయిన తర్వాత చాలా మంది అంటే తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పటి వాళ్ళు తల్లిదండ్రుల కోసం ఎదురు చూడండి. సో అట్లా తయారైంది. సో అంటే సో అలనాటి చూడు బంధాలు. సో అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా అట్లున్నారా అమ్మ ఎదురు చూసుకుంటారు? ఏవో అసలు వాళ్ళు పెళ్లి చేసుకుని పోతున్న సంగతి కూడా ఎవరు తెలియట్లేదు. సూపర్. అట్లా అయిపోయింది. సో ఆయన ఒక మంచి అర్థం మంచి పాటతో. సో నిజంగా థ్యాంక్స్ అమ్మా పార్వతమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్.